హైదరాబాద్ లో వాన దంచుకొట్టింది. సిటీలోని చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్ని చోట్ల మోస్తరు వర్షం, మరికొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. అక్కడక్కడ వరద నీరు రోడ్లపై నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమై ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. సిటీ శివార్లు జిల్లాల్లోనూ వర్షం కురిసింది. ఇక మరో 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు కంటిన్యూ అవుతాయని చెప్పారు వెదర్ ఆఫీసర్లు. హైదరాబాద్ లోని డబీర్పురలో అత్యధికంగా 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉక్కపోత కూడా తీవ్రంగా ఉంది. జనగామ జిల్లాలో 100% హ్యూమిడిటీ రికార్డైంది. భాగ్యనగరంలో వర్షం దంచికొట్టింది. భారీ వర్షంతో సిటీలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని ఏరియాల్లో భారీ వర్షం పడింది, మరికొన్ని ఏరియాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. సిటీతో పాటు శివారు ప్రాంతాలు, జిల్లాల్లోనూ వానలు పడ్డాయి. సిటీలో ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్ ఏరియాల్లో వర్షం కురిసింది. వనస్థలిపురం చింతలకుంట దగ్గర హైవేపై నీరు నిలిచి ట్రాఫిక్ జామ్ అయింది. అబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్ ప్రాంతంలో వాన పడింది. ఖైరతాబాద్, పంజాగుట్టలో వర్షం దంచికొట్టింది. మలక్పేటలో భారీ వర్షానికి రైల్వే బ్రిడ్జ్ కింద మోకాలలోతు వరద నీరు చేరి ట్రాఫిక్ జామ్ అయింది. జీహెచ్ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు పబ్లిక్ కు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. హైదరాబాద్లోని డబీర్పురలో అత్యధికంగా 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శారదామహల్, జియాగూడలో 7 సెంటీమీటర్లు, జుమెరాత్ బజార్లో 6.9, బేగం బజార్లో 6.3, అల్లవాడ వాటర్ రిజర్వాయర్లో 6.2, నాంపల్లిలో 5.9, గోల్కొండలో 5.8, ఆజంపురలో 5.7, జూపార్క్లో 5.7, దూద్బౌలిలో 5.6, విజయనగర్ కాలనీలో 5.2, మలక్పేటలో 5.1, హస్తినాపురంలో 5, అంబర్పేటలో 4.9, వనస్థలిపురంలో 4.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సిటీ శివార్లలోనూ వర్షం కురిసింది. రాజేంద్రనగర్, మైలార్దేవుపల్లి, అత్తాపూర్, బన్లగూడ జాగిర్, కిస్మత్పుర, హిమాయత్ సాగర్ సహా పలు ప్రాంతాల్లో వానపడింది. కుత్బుల్లాపూర్ పరిధిలోని సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, దూలపల్లి, బౌరంపేట్, చింతల్, షాపూర్ నగర్, గాజుల రామారం ఏరియాల్లో మోస్తరు వర్షం కురిసింది. అల్వాల్, మచ్చబొల్లారం ప్రాంతాల్లో మోస్తరు వానలు పడ్డాయి. జిల్లాల్లోనూ చాలా చోట్ల మోస్తరు వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా కొండాపూర్లో 6.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కొమరంభి మాసిఫాబాద్ జిల్లా లింగాపూర్లో 5.5, కరీంనగర్ జిల్లా ఆసిఫ్నగర్లో 4.8, దుర్షేడ్లో 4.7, మెదక్ జిల్లా పాతూరులో 4.7, బెల్లంపల్లిలో 4.5, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో 4.2, సిద్దిపేట జిల్లా కోహెడలో 4.1, యాదాద్రి భువనగిరి జిల్లా వెంకటపల్లిలో 4, వరంగల్ జిల్లా ఉరుస్లో 4, సంగారెడ్డి జిల్లా మునిపల్లిలో 3.4, రాజన్న సిరిసిల్ల జిల్లా అవనూరులో 3.1 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. జిల్లాల్లోనూ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వర్షం పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దమ్మపేట మండలం మందలపల్లిలో కుండపోత వానకు ఇళ్లలోకి వరద నీరు చేరింది. కాలనీలోకి చేరిన వరద నీరు బయటకు వెళ్లే మార్గం లేక జనం అవస్థలు పడ్డారు. మరోవైపు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీ వర్షం కారణంగా ఓపెన్ కాస్టులో నీరు చేరింది. బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలో వాన దంచికొట్టింది. భారీ వర్షానికి అందవెల్లి గ్రామ సమీపంలోని పెద్దవాగుపై నిర్మించిన తాత్కాలిక బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. వర్షాకాలం ప్రారంభంలోనే వంతెన కొట్టుకుపోవడంతో అయోమయంలో పడ్డారు ప్రజలు. అత్యవసరాలకు, దవాఖానాకు గాని, ఇతర పనులకు గాని వెళ్లాలంటే ఇబ్బందులు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉక్కపోత కూడా తీవ్రంగా నమోదవుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జీహెచ్ఎంసీ పరిధిలో తప్ప రాష్ట్రంలోని అన్ని చోట్ల సాధారణం కన్నా ఎక్కువగా హ్యూమిడిటీ రికార్డైంది. జనగామ జిల్లాలో 100% హ్యూమిడిటీ నమోదైనట్టు వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు.